ఫ్రెండ్స్ టీ ట్వంటీ ప్రపంచ కప్ కు ముందు భారత జట్టు ఆస్ట్రేలియా లోకల్ టీమ్ అయిన వెస్టర్న్ ఆస్ట్రేలియాతో రెండు ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడింది ఈ మ్యాచ్ లో టీమిండియా ఒక దాంట్లో గెలిచి మరో దాంట్లో ఓడింది రెండో ప్రాక్టీస్ మ్యాచ్ లో టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం తప్పు అని తేలింది అది ఎలా అంటే రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మను కాకుండా కేఎల్ రాహుల్ ను సారథిగా నియమించింది ఈ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కెప్టెన్ గా తను పనికిరానని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు బ్యాటింగ్ లో మెరిసిన సారథిగా విఫలమై భారత్ కు పరాజయాన్ని అందించాడు ఈ మ్యాచ్ లో భారత్ ముప్పై ఆరు పరుగుల తేడాతో ఓడింది టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ లకు ఈ మ్యాచ్ లో విశ్రాంతినిచ్చారు ఈ మ్యాచ్ లో రోహిత్ రాహుల్ ని సారథిగా నియమించింది కానీ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో ఆడినా బ్యాటింగ్ కి మాత్రం రాలేదు ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టర్న్ ఆస్ట్రేలియా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట అరవై ఎనిమిది పరుగులు చేసింది ఆ జట్టులో డి షార్ట్ యాభై రెండు పరుగులు ఎన్ హాఫ్సన్ అరవై నాలుగు పరుగులతో హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు భారత బౌలర్లో అశ్విన్ మూడు వికెట్లు తీయగా హర్షర్ పటేల్ రెండు వికెట్లు తీశాడు హర్షదీప్ సింగ్ కు ఒక వికెట్ దక్కింది అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన భారత జట్టులో రిషబ్ పంత్ తొమ్మిది పరుగులు దీపక్ హుడా ఆరు పరుగులు హార్దిక్ పాండ్యా పదిహేడు పరుగులు అక్షర్ పటేల్ రెండు పరుగులు దినేష్ కార్తిక్ పది పరుగులు హర్షర్ పటేల్ రెండు పరుగులు అశ్విన్ రెండు పరుగులతో దారుణంగా విఫలమయ్యారు కెఎల్ రాహుల్ మాత్రం యాభై ఐదు బంతుల్లో తొమ్మిది ఫోలు రెండు సిక్సర్ల సహాయంతో డెబ్బై నాలుగు పరుగులు చేశాడు కానీ అతడి మెరుపులు భారత్ కి విజయాన్ని అందివ్వలేదు చివరికి భారత్ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట ముప్పై రెండు పరుగులు చేసింది ఫలితంగా వెస్టర్న్ ఆస్ట్రేలియా జట్టు ముప్పై ఆరు పరుగుల తేడాతో గెలుపొందింది ఆ జట్టులో కెల్లి మెకెన్సీ మోరిస్ తలా రెండు వికెట్లు తీశారు ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ అప్డేట్ల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్